సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సృష్టికర్త ఆకాశ మహాకాశములను కలుగజేసి నరులుగా మమ్మల్ని భూమి మీద జన్మింపజేసి ప్రభువా మీ కొరకు మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మల్ని నడిపిస్తూ మాకు ఒక ఆయుష్కాలాన్ని అనుగ్రహించి ఈ జీవిత కాలంలో ప్రభువా మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని సిద్ధపరిచిన విధానమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టమని ప్రభువా మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి మీ దీనదాసునైన నాకు మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ కూడివచ్చిన మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని లైవ్లో వీక్షిస్తున్న బిడ్డల కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్. ప్రియులారా, రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి వచ్చారు. రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సమయం వచ్చినప్పుడు శిక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనే సత్యాన్ని నేర్చుకున్నాం. ఇక ఈ రెండో రోజు సభలో అసలు రక్షణకు శిక్షణకు మధ్య, అంటే శిక్షకు మధ్య, రక్షణకు శిక్షకు మధ్య శిక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఆ శిక్షణ యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఇవ్వటానికి ఈ భూమి మీద శిష్యులను తయారు చేసుకున్నారు. ఆయన వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా క్రైస్తవ్యం ఉంది. అంటే ఎవరి వల్ల ఉంది? ఆయన శిష్యులుగా ఎవరైతే తయారవుతున్నారో వారి వల్ల ఉంది. ఏమ రైట్ ఆర్ రాంగ్ కదా? ప్రభు ఎప్పుడైనా మరలా ఈ 2000 సంవత్సరాల్లో మరలా భూమి మీదకి వచ్చారా? వచ్చారా? రాలేదు కదా. ఒకసారే వచ్చారు, పని పూర్తి చేశారు, తర్వాత ఆ బాధ్యత ఎవరికి అప్పగించారు? అపోస్తలులకు అప్పగించారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నాకు ఎలా చేయమన్నారు? ఆయన శిష్యులుగా చేయండి. ఆయన దగ్గర శిష్యరికం చేస్తూ ఆయన శిష్యుడుగా మారి ఆయనను గురువుగా భావించి ఆయన ఇచ్చినటువంటి గ్రంథాన్ని ధ్యానిస్తూ ఎంతమంది అయితే దైవజనులు నాట నుండి నేటి వరకు భూమి మీద ప్రయాసపడుతూ సేవా భారం కలిగి ఆత్మల సంపాదన కొరకు సంఘాలు స్థాపించి ఈ క్రీస్తు సామ్రాజ్య విస్తరణలో నేడు మనమందరం ఈ తరంలో కనబడుతున్నాం. ఇంకొక 40 ఏళ్ళు పోతే లేదా 50 ఏళ్ళు పోతే మన తరం కూడా ఏమైపోతుంది? గతించిపోతుంది, కనుమరుగైపోతుంది. మరలా కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది. మరలా మరో కొత్త తరం ఈ భూమి మీదకి వస్తుంది. ఆ తరంలో కూడా మరలా క్రీస్తును ప్రకటించేవారు మన బిడ్డలు ఉంటారు. వాళ్ళు క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తు సువార్త భారాన్ని మోస్తూ ముందుకు కదులుతూ ఉంటారు. ప్రియులరా, ఈ యాత్రలో ఈ రక్షణలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రక్షణ కొనసాగిస్తూ ముగింపుకు వెళ్ళేంత వరకు ఈ విశ్వాస యాత్ర అంటారు దీన్ని. ఏ యాత్ర? విశ్వాస యాత్ర. ఈ విశ్వాస యాత్రలో మనల్ని దారి తప్పించటానికి లోకం ఎప్పుడూ ప్రయత్నపడుతూనే ఉంటుంది. లోకాధికారి ఎప్పుడు ప్రయత్నపడుతూనే ఉంటాడు, దుష్టుడెప్పుడు ప్రయత్నపడుతూనే ఉంటాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే గొప్పవాడు. అందుకే ప్రభు అంటారు, అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడతాడట. అర్థమవుతుందా? ఎప్పటి వరకు సహించాలట? అంతం వరకు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అర్థమవుతుందిగా? పునాది వేయడం గొప్ప, ఇళ్లలో దిగడం గొప్ప, గృహప్రవేశం గొప్ప. ఏది గొప్ప? గృహప్రవేశం గొప్పదా? పరిపూర్ణమైనదా? పునాది వేస్తే పరిపూర్ణమైపోయిందా కదా? పునాది పరిపూర్ణమైనది కాదు, గృహప్రవేశం పరిపూర్ణమైనది. ఎప్పుడైతే మనం గృహప్రవేశం చేసామో అది పరిపూర్ణమైంది. ఇంట్లోకి అడుగు పెడుతున్నాం. ఎందుకు? నివసించడానికి అడుగు పెడుతున్నాం. మరి పునాది ఎందుకు? ఆ ఇంటిని నిర్మించడానికి. పునాది వేసి వదిలేస్తే దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఆ పునాది మీద కట్టబడుతూ చక్కగా ఇంటి వలె కట్టబడుచు, విశ్వాస యాత్రలో నానాటికి అభివృద్ధి పొందుచు, ఒక బలమైన స్థాయికి వెళ్ళి ఆ పరిపూర్ణతను మనం సాధించినప్పుడు అప్పుడు మనం గొప్పవాళ్ళుగా పిలువబడతాం దేవుని దృష్టికి. కానీ క్రైస్తవ్యంలో మీరు గమనించారు లేదో, నా సువార్త యాత్రలో, నా విశ్వాస యాత్రలో ఎంతోమంది జీవితాలను చూశాను. ప్రారంభంలో చాలా గొప్పగా ఉంటారు, బాప్తిస్మం పొందిన తొలిదినాల్లో చాలా గొప్పగా ఉంటారు. తర్వాత మెల్లిమెల్లిగా సన్నగిల్లిపోతారు. అప్పుడున్నటువంటి ఆ వేడి,
అప్పుడున్నటువంటి ఆ స్థిరత్వం, అప్పుడున్నటువంటి ఆ యథార్థత, అప్పుడున్నటువంటి ఆ నీతి, అవన్నీ కూడా కాలక్రమేణా కాలక్రమేణా ఏమైపోతాయి, మెల్లిగా సన్నగిల్లిపోతాయి. అలాంటి వాళ్ళను మీ జీవితంలో ఎవరైనా చూసారా మీరు చెప్పండి నాకు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీ జీవితంలో మీరు అలాంటి వాళ్ళని ఎవరినైనా చూసారా చెప్పండి. ఎవరినో చూసేదేముందండి, రోజు చూస్తాను అద్దం ముందు అంటారా, బయట కొత్తగా చూసేదేముంది, రోజు నాకు అద్దం ముందు కనబడతాడని ఏమైనా చెప్తారా ఏంది మీరు? మీకు ఏమైనా ఐడియా వస్తుందా? అలా ప్రారంభంలో విశ్వాసంగా ఉండి, ప్రారంభంలో బలంగా దేవునిలో ఉండి, ప్రారంభంలో గట్టిగా నిలబడి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లోకం వైపుకు వెళ్ళిపోయి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లోకంలోనికి జారిపోయి భ్రష్టు పట్టిపోయిన జీవితాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఒకళ్ళు మీరే అలా ఉన్నారా? మరి మీకే తెలియాలి ఆ విషయం. ఒకళ్ళు అదే జరిగితే ఒక మాట మీకు గుర్తు చేస్తాను, అద్దాలు కొనుక్కుంటాం మన మార్కెట్లో. అద్దం ఎందుకు మనం అద్దం కొనుక్కుంటాం? మన రూపం ఎలా ఉందో చూసుకోవడానికి కదా. మార్కెట్ నుంచి అద్దం తెచ్చుకుని లోపల పెట్టుకుని మన ముఖం ఎలా ఉంది, దాన్ని ఏమైనా సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా, అంతా బాగానే ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవడం కోసం, బయటికి వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకోవడం కోసం మనం అందరం వెళ్ళి అద్దం ముందు నిలబడతాం. అద్దాన్ని శుభ్రం చేయడం మానేసాం అనుకోండి, గోడకు తగిలించి అలాగే వదిలేసాం అనుకోండి, కొన్నాళ్ళకి ఆవిరి పట్టేసి మట్టి కొట్టుకుపోయి మచ్చలు పడిపోయి కొన్నాళ్ళకి అద్దం ఏమైపోద్ది, పాడైపోద్ది. ఈ పాడైపోయిన అద్దంలో రూపం సరిగ్గా కనబడుతుందా? కనబడుతుందా? కనబడదు. పాడైపోయిన అద్దంలో రూపం సరిగ్గా కనబడదు, ఎందుకంటే దాని నిండా మచ్చలు ఉంటాయి, నల్లటి మచ్చలు వచ్చేస్తాయి, డాగులు వస్తాయి. ఆ డాగుల వల్ల, మచ్చల వల్ల, ఆ పేరుకుపోయినటువంటి మట్టి మలినాల వల్ల, నువ్వు శుభ్రంగా తొడటం మానేసి మానేయడం వల్ల, దానికి ఆవిరి పట్టేయటం వల్ల, అద్దం లోపలి భాగాలు కూడా పాడైపోవటం వల్ల, దాని ముందుకెళ్ళి మనం నిలబడినా మన రూపం మనకి సరిగా కనబడదు. అంటే ప్రారంభంలో అద్దం ఎలా ఉందంటే చాలా తేటగా ఉంది, చాలా చక్కగా తనలో ఉన్న రూపాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉంది. కానీ కాలక్రమేణా కాలక్రమేణా అద్దంలో ఏమొచ్చేసాయి, మార్పులు వచ్చేసాయి. ఆ మార్పులు వచ్చేసి తన రూపాన్ని ప్రతిఫలింపజేయలేకపోతుంది. ముసుకులేని ముఖముతో అద్దము వలె మనల్ని ప్రతిఫలింపజేస్తూ, ఆ ప్రతిబింబాన్ని, క్రీస్తు ప్రతిబింబాన్ని మన జీవితంలో కనపరుస్తూ, ఒక అద్దం లాంటి, స్వచ్ఛమైన అద్దం లాంటి జీవితాన్ని కలిగి ఉండాలని బైబిల్ ఘోషిస్తోంది. కానీ మనం ఏమైపోయామంటే కాలక్రమేణా కాలక్రమేణా చాలా మచ్చలు మన బ్రతుకుల్లోకి వచ్చేసాయి, చాలా పెద్ద పెద్ద మచ్చలు మన జీవితాల్లోకి వచ్చేసాయి, చాలా డాగులు పడిపోయాయి. ఆ డాగులు పడిపోవటం వల్ల ఆ రూపం సరిగా ఎక్స్పోజ్ అవ్వట్లా, ఆ ప్రతిబింబం సరిగా కనబడట్లా. ఈ డాగులు ఎక్కడ పడుతున్నాయంటే నీ మనస్సు మీద పడుతున్నాయి, గుర్తుపెట్టుకో. వాక్యాన్ని కూడా ఎక్కడ రాసుకోమన్నాడు అంటే హృదయం అనే పలకల మీద రాసుకోమన్నాడు. ఎక్కడ? పుస్తకాల్లో రాసుకుని వెళ్ళిపోవడం కాదు. ఎక్కడ రాయబడాలది? హృదయం అనే పలకల మీద రాయబడాలి. హృదయంలో రాయబడినప్పుడు వాక్యం విన్నా నో యూజ్, ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ చెవితో వింటారట, ఈ చెవితో ఏం చేస్తారట, వదిలేస్తారట. యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన ప్రతిసారి ఆయనకి అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటే ఆయన కొళ్ళు మండిపోయేది. చాలా బాధపడేవాడు ఆయన, చాలా ఆవేదన చెందారు ఆయన. ఎందుకు ఆవేదన చెందారంటే చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక పదే పదే అదే మాట మాట్లాడారు ఆయన. ఎందుకు పదే పదే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? చెవులు లేవా అక్కడ ఉన్నాళ్ళకి? చెవులు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి, కానీ వినట్లేదు వాళ్ళు, చెవులోకి వెళ్ళట్లేదు మాట. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు చెవుల్లోకి వెళ్ళవు, అంటే వాళ్ళ హృదయాల మీద ప్రభావితం చూపించవు ఆ మాటలు. ఎందుకు హృదయాల మీద ప్రభావితం చూపించవంటే వాళ్ళు సరిగా దాని మీద ఆసక్తి కలిగి లేరు. డాగులు పడిపోయిన అద్దం ముందుకెళ్ళి నిలబడి మనం ఏం సరిదిద్దుకోగలం చెప్పండి? ముఖాన్ని సరిదిద్దుకోగలమా? మీరు కారులో జర్నీ చేస్తూ వెళ్ళిపోతుంటారు, గ్లాసు నిండా మట్టి మశానం, ఆకులు, చెత్త, చెదారం పేరుకుపోయింది అనుకోండి, గ్లాసు నిండా డ్రైవ్ చేయగలవా? కారు డ్రైవ్ చేయగలవా? చేయలేవు. ఎందుకు చేయలేవు? అదంతా మసక మసకగా ఉంది, నీకు ముందు ఏం వస్తుందో కూడా తెలీదు. అప్పుడప్పుడు మంచు పట్టేస్తుంది రోడ్ల మీద, తెల్లవారుజాము ప్రయాణాలు చేసేటప్పుడు చాలా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతాయంటే ఆ మంచులో ప్రయాణం చాలా కష్టం, కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా మనకు కనబడదు, కళ్ళ ముందు ఏం ఉందో కూడా మనకు కనబడదు. ఈ ఇబ్బంది మేము చాలా సందర్భాల్లో ఎదుర్కొంటాం. రాత్రిపూట ప్రయాణాలు చేస్తాం కాబట్టి సభల నుంచి వెళ్ళిపోవడం,
ఒక్కోసారి రాత్రిపూట వెళ్ళిపోవాల్సి వస్తుంది సభల నుంచి. దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రాత్రిపూట రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మంచు కాలంలో, శీతాకాలంలో, మంచు కురుస్తున్నటువంటి కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఒకనొక సందర్భంలో అయితే సెమినార్ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతూ ఉన్నటువంటి టైంలో రోడంతా భయంకరమైన మంచు, పొగమంచు. ఏముందో కూడా ఫ్రెండ్ తెలియట్లా, డ్రైవ్ చేసే అవకాశం కూడా లేదు కారుకి. అప్పుడు మరలా కుర్రాన్ని బయటికి దింపి, నువ్వు ముందు నడుస్తూ నాకు దారి చూపించు, డ్రైవ్ నేను చేస్తానని చెప్పేసి డ్రైవింగ్ సీట్లో నేను కూర్చొని ఆ కుర్రాడు ముందు నడుస్తూ ఉంటే మా తమ్ముడు వాడి వెనక మేము మెల్లిగా కారు తీసుకుంటూ ఆ పొగమంచు క్లియర్ అయినంత వరకు అలాగే వెళ్ళాం. ఎందుకంటే ఇంక ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు, అంత ప్రమాదకరం. అంటే గ్లాసు కరెక్ట్గా లేకపోతే, ముందే ఉందో కనబడకపోతే మన ప్రయాణం ఏమవట్లేదు, సజావుగా సాగట్లేదు. మరి నీ హృదయం మీద మచ్చలు పడిపోతే, నీ హృదయం మీద డాగులు పడిపోతే ఆ ప్రతిబింబం ఎలా కనబడుతుంది? ఆ స్వచ్ఛత లేకపోతే మలినమైపోయిన మనసు ఏ విధంగా విశ్వాసయాత్రలో కొనసాగుతుంది? మనసు మలినంగా ఉండాలా, స్వచ్ఛంగా ఉండాలా చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి, మీరే చెప్పండి. మీరు స్వచ్ఛంగా ఉందామని క్రీస్తులోకి వచ్చారా, మలినం చేసుకుందామని క్రీస్తులోకి వచ్చారా? మలినమైన జీవితాన్ని క్రీస్తులో కడుక్కోవాలని వచ్చారు. ఏమ రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. ఆల్రెడీ మచ్చలు పడిపోయిన జీవితాలు, ఆల్రెడీ డాగులు పడిపోయిన జీవితాలు, ఆల్రెడీ కల్మషంతో నిండిపోయినటువంటి జీవితాన్ని కడుక్కోవడానికి వచ్చాం మనం. చెరుపబడిన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చాం మనం. యాకోబు పత్రిక 1:21 చదవండి అన్నమాట. అందుచేత నీ హృదయం మీద ఏముందో చెప్తున్నాడు అక్కడ బైబిల్లో. చాలా స్పష్టంగా ఉంటుంది బైబిల్ ఇప్పుడు కూడా. నీ హృదయం మీద ఏముందో చెప్తున్నాడు. ఏముందట నీ హృదయం మీద? సమస్త కల్మషం ఉందట. దేని మీద ఉంది కల్మషం? బట్టల మీద ఉందా, ఒంటి మీద ఉందా, తల్లలో ఉందా, కాళ్ళకుందా, హృదయానికుందా, దేనికుంది ఈ కల్మషం? దేనికుంది? హృదయానికుంది. నీ హృదయానికి పట్టినటువంటి ఆ కల్మషాన్ని, సమస్త కల్మషాన్ని, నెక్స్ట్ విర్రవీగుతున్నటువంటి దుష్టత్వము. దుష్టత్వం అంటే ఇట్స్ ఏ ఇన్విజిబుల్ థింగ్, నాట్ విజిబుల్ థింగ్. ఈ దుష్టత్వము అనేది ఏదైతే ఉందో అది హృదయ సంబంధమైనది. ఆ కల్మషము, నెక్స్ట్ ఆ విర్రవీగుతున్న దుష్టత్వం, అది లోపలుండి విర్రవీగేలా చేస్తుంది. దేవుడికి లోబడనివ్వదు, దేవుడికి భయపడనివ్వదు, బ్రతుకు యాత్రలో తగ్గింపు స్వభావాన్ని రానివ్వదు, విశ్వాసమందు భాగ్యవంతుడిగా స్థిరుడుగా కొనసాగనివ్వదు, సహోదరులతో ఐక్యత కలిగి ఉండనివ్వదు, భక్తి జీవితాన్ని ముందుకు నడవనివ్వదు, సంఘంలో చీడ పురుగులా మార్చేస్తుంది దుష్టత్వం నిన్ను. గమనించాలి, ఆ విర్రవీగుతున్న దుష్టత్వం అన్నాడు దాన్ని అక్కడ. విర్రవీగుతున్న దుష్టత్వం ఎక్కడుంది? ఇది హృదయంలో. కంటికి కనిపించనివి ఇవి. మన అద్దం మీద ఉన్న డాగులు మచ్చలు మన భౌతికంగా అయితే కనబడిపోతాయి, కానీ హృదయం అనే అద్దం మీద ఉన్న ఆ డాగులు మచ్చలు కనబడవు. అవి ఎక్స్పోజ్ అవ్వట్లా, లోపల ఉన్నాయి. కానీ ఉన్నాయి, 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 లేవని చెప్పలేము, ఉన్నాయి, ఉన్నాయి. కాబట్టే నువ్వు క్రీస్తులో ఎదగలేకపోతున్నావు, ఉన్నాయి కాబట్టే నువ్వు వాక్యంలో ఎదగలేకపోతున్నావు, ఉన్నాయి కాబట్టే నువ్వు దేవుల్లో ఎదగలేకపోతున్నావు. దేవునికి, దేవుని ఎందు భయభక్తులు లేకుండా తిరుగుతున్నావు లోకంలో ఇష్టానుసారంగా. ఒక లోక సంబంధిగా కనీసం భయం, భక్తి, దేవుడి మీద ప్రేమ, గౌరవం ఏమీ లేకుండా ఒక నటుడిగా, ఒక వేషధారిగా బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎందరూ లేరు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందరూ లేరు ఈరోజు క్రైస్తవ సమాజంలో అలాంటి వాళ్ళు. కానీ వీళ్ళందరూ సంఘాలకు వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరూ రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటున్నారు, వీళ్ళందరూ తెల్లచీరలు కట్టుకు తయారైపోతున్నారు, వీళ్ళందరూ చేతుల్లో జీవవాక్యం కనబడుతుంది, పుస్తకం బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు, భక్తి పరుల పేర్లు పెట్టేసుకున్నారు, మళ్ళీ భక్తురాళ్ల పేర్లు, భక్తుల పేర్లు పెట్టేసుకున్నారు. కానీ ఒక్క జీవితంలో కూడా, ఒక్కరి జీవితంలో కూడా మచ్చలేని బతుకు బతకాలన్న కసుందా? ఆ కసితో ఉన్నారా? మచ్చలేని బతుకు బతకాలి నేను. జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సిన తప్పులన్నీ నా బ్రతుకులో జరిగిపోయాయి, ఇక మీదట అలా కాదు, నేను పరిచర్యకు నన్ను నేను అప్పగించుకోవాలి, మచ్చలేని బతుకు బతకడానికి నేను సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుని ఎదుట నిందారహితుడిగా ఈ భూమి మీద నేను నడవాలి, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు, ప్రతిరోజు నా బతుకును చూస్తున్నాడు ఆయన. దేని చూస్తున్నాడు? నా బతుకును చూస్తున్నాడు. నీ బతుకును చూస్తున్నాడు ఆయన, నీ ఫేస్ చూడ్డాయినా, నీ హృదయాన్ని చూస్తాడట. యెహోవా అంతరింద్రియములను పరిశీలించువాడు, ఆయన హృదయ రహస్యములు
ఎరిగినవాడు ఆయనని హృదయాన్ని చూస్తాడు తప్ప నీ ఫేస్ చోటు. నువ్వు పౌడర్ ఎంత రాసుకున్నావు, తలసరిగా దువ్వేవా లేదా, ఎలాంటి బట్టలు వేసుకున్నావు, ఎలాంటి నగలు వేసుకున్నావు, ఎలాంటి చెప్పులు వేసుకున్నావు, ఎలాంటి వాహనం మీద వస్తున్నావు, ఎలాంటి ఇంట్లో ఉంటున్నావు, ఎంత గొప్పతనంతో ఉన్నావు, ఇవన్నీ దేవుడికి అవసరం లేదు. ఆయన నరుని పైవేషమును చూడడు, లక్ష్య పెట్టడు. నరుని పైవేషంతో ఆయనకి లెక్కలేదు, నరుని హృదయమే ఆయనకి కావాలి. మనం చూస్తుంటే ఒక పక్క ధనవంతుడు కనబడుతున్నాడు సన్నపు నార వస్త్రాలు వేసుకుని, మనం చూస్తుంటే ఒక పక్క లాజర్ కనబడుతున్నాడు దరిద్రుడుగా భేదవాడిగా, ఒంటి నిండా కురుపులు కుప్పకలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. పరిస్థితి చూస్తే మనం పైరూపాన్ని చూసి వెయిట్ ఇస్తాం, ధనవంతుడికి వెయిట్ ఇస్తాం, భేదవాడికి వెయిట్ ఇవ్వం. ధనవంతుడిని గౌరవిస్తాం, భేదవాడిని గౌరవించాం. బట్టలు శుభ్రంగా ఉన్నవాడి కుర్చీ ఇస్తాం, బట్టలు శుభ్రంగా లేని బయటికి పోంటాం. ఇది ఒక మనిషి యొక్క ఆలోచన విధానం. కానీ దేవుడు ఆ పై రూపాన్ని అసలు చూడడు. వీడు సన్నపునార వస్త్రాలు వేసుకున్నాడా లేదా, వీడు కాస్ట్లీ బట్టలతో ఉన్నాడా లేదా, వీడు కాస్ట్లీ వస్త్రాలతో వచ్చాడా లేదా, వీడు కాస్ట్లీ కారులో దిగాడా లేదా, వీడి చేతికి బంగారు ఉంగరాలు ఉన్నాయా లేదా, వీడి మెడలో పెద్ద పెద్ద లావంటి చైన్స్ ఉన్నాయా లేదా, అవేవి దేవుడు చూడడు. మనుష్యులు లక్ష్య పెట్టినవి యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యులు గుర్తించే వాటిని యెహోవా గుర్తించడు. ఆయన కావాల్సింది ఏంటంటే నీ ఇన్నర్ బ్యూటీ, నాట్ ఫిజికల్ బ్యూటీ. నీ ఇన్నర్ బ్యూటీ కావాలి, అంటే నీ లోపలి అంతరంగ అందాన్ని, అంతరంగ సౌందర్యాన్ని చూస్తున్నాడు ఆయన. ఆ హృదయాన్ని వాచ్ చేస్తున్నప్పుడు ఆ హృదయంలో మచ్చలుంటే దేవుడికి నచ్చదు, మచ్చ నచ్చదు ఆయనకి. మచ్చలేని మనిషిగా మనల్ని మార్చాలనుకుంటున్నాడు. అవును, మన గతంలో మన జీవితాల నిండా మచ్చలు ఉన్నాయి. ఎవడు నువ్వు పవిత్రుడు కాడు, ఎవడు నీతిమంతుడు కాడు, మనందరి జీవితాల్లో మచ్చలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా అనేదే ప్రశ్న. ఇప్పుడు క్రీస్తులోనికి రాకముందు ఉన్నాయంటే ఓకే, ఇట్స్ ఓకే. సరే, వచ్చాక కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పడిపోయావా అంటే నిలబడాలి, అది కూడా ఓకే. కానీ సంవత్సరాలు గడుస్తున్నా కూడా, ఏళ్ళు గడుస్తున్నా కూడా, విశ్వాసయాత్ర కొనసాగుతూ ఉన్నా కూడా, కొన్ని సంవత్సరాలుగా ప్రభువుతో ప్రయాణం చేస్తున్నా కూడా ఇంకా ప్రభువులా మారలేదు అని అంటే యు ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్, యు ఆర్ ఎ ఫేక్ క్రిస్టియన్. రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. యు ఆర్ ఎ ఫేక్ క్రిస్టియన్, యు ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్, బికాస్ యు ఆర్ నాట్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నువ్వు కరెక్ట్గా ఆయన మాటల్ని అప్రోచ్ అవ్వలా, నువ్వు కరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి నిలబడలా. ఏదో తెలియని వేషధారితనం, అందుకే అన్నాడు విర్ర వీగుతున్న దుష్టత్వం, అది లోపల ఉంటే నీకు జబ్బు ఉన్నట్టు లెక్క. నీ విశ్వాసానికి మచ్చబడిపోయింది, నువ్వు సరైన విశ్వాసివి కాదు, నువ్వు దొంగవి, నువ్వు దొంగవి, పక్కా దొంగవి. మరి దొంగలు దేవుని సన్నిధిలో నిలబడతారా చెప్పండి? దొంగలు దేవుని సన్నిధిలో నిలబడతారా? అన్యాయస్తులు దేవుని సన్నిధిలో నిలబడతారా? స్వచ్ఛంగా ఉండాలని అక్కడ కోరుకున్నాడు ఆయన. నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన ఎందు ఏమై ఉండాలన్నాడు? పరిశుద్ధులు ఏమన్నా నాకు అలాంటి వాళ్ళే కావాలి. పుచ్చొంకాయలు ఎవడు కొండ కదా, మార్కెట్కి వెళ్ళిన తర్వాత పుచ్చిపోయిన బెండకాయలు, ముదిరిపోయిన బెండకాయలు తీసుకోవు కదా నువ్వు. పాడైపోయిన వంకాయలు తీసుకుంటావా? పుచ్చిపోయిన వంకాయలు, పాడైపోయిన పప్పాయి పళ్ళు తీసుకుంటావా? కుళ్ళిపోయిన కొబ్బరికాయలు తీసుకుంటావా? పాడైపోయిన ధాన్యం కొంటావా? నీకు ఎలా కావాలి? నువ్వేం కొనాలన్నా తినాలన్నా ఏం కావాలి? మంచిగా కావాలి, ఫ్రెష్గా కావాలి, సరుకు బాగుండాలి. సరుకు బాగుంటే కొంటాం, సరుకు బాగోపోతే వద్దు, గెట్అవుట్, బయటిపో అంటాం. మనుషులైనా సరే నీకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళతో ఉంటావు, నీకు అనుకూలంగా లేకపోతే గెట్అవుట్, మళ్ళీ నీ ముఖం నాకు చూపించకంటావు. మరి దేవుడేంటి? ఆయన లెక్కలేంటి? నీకైనా లెక్కలు? ఆయనకు ఉండవా? ఆయనకు ఉండవా లెక్కలు? దేవుడికి కూడా ఉన్నాయి లెక్కలు. నాకు కూడా నికారసైన సరుకు కావాలంటున్నాడు ఆయన. నాకు కూడా ఖచ్చితమైన హృదయాలు కావాలి. ఓకే, ఒకప్పుడు మీరు చెడిపోతే చెడిపోయి ఉండొచ్చు, ఇట్స్ ఓకే. దాన్ని వదిలేద్దాం, దాన్ని పక్కన పెట్టేద్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఆయనకు అనుకూలంగా ఉండాలి. పై వస్త్రం లేకపోయినా పర్లేదు, ఒంటి నిండా కురుపులు ఉన్నా పర్లేదు, కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతున్నా పర్లేదు, నీ ఒళ్ళంతా మురికిపెట్టిపోయి జనాలందరూ నేను చేదరించుకుంటున్న, జనాలందరూ నేను అసహించుకుంటున్న, చివరికి నీ భార్య నిన్ను అసహించుకుంటున్నా, నీ భర్త నిన్ను అసహించుకుంటున్నా పర్లేదు, లోకంలో నీకు విలువ లేకపోయినా పర్లేదు, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నప్పుడు నీ హృదయం ఆయనకి ఎలా కనబడాలి? నిందారహితంగా కనబడాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు క్రీస్తులోకి వచ్చి? 5 ఏళ్ళు అవుతుందా? 10 ఏళ్ళు అవుతుందా? 5 ఏళ్ళు పైన అవుతుందా? 10 ఏళ్ళు పైన అవుతుందా నువ్వు క్రీస్తులోకి వచ్చి? మరేం సాధించావు? ఆయనకి నచ్చినట్టుగా మారడానికి నీకు ఇంకా ఎంత సమయం కావాలని అడుగుతున్నాడు ఈ రాత్రి. చెప్పు, నీకు ఇంకా ఎంత సమయం కావాలి?
అమ్మా పెండ్లి కుమార్తె వరుడు సిద్ధంగా ఉన్నాడు రెడీ అవడానికి ఎంత టైం కావాలంటే సంవత్సరం కావాలన్నానుకో పెళ్ళి అవుతుందా ఇంకా పెడాకులేనా అది పెళ్లి వారు వచ్చి వెయిట్ చేస్తున్నారమ్మా అందరూ వచ్చి కూర్చున్నారు రెడీ అవడానికి ఎంత టైం కావాలమ్మా నీకు అడిగితే పెళ్లి కూతుర్ని చక్కగా చెప్పిందట ఓ సంవత్సరం పడుతుంది బాబు మరి ఫేస్ ప్యాకులు అవి ఇవి వేసుకోవాలి రోజుకో ప్యాక్ చెప్పిన 365 ప్యాకులు వేసిన తర్వాత పెళ్లికి వద్దాం అనుకుంటున్నాను అప్పటిదాకా ఉంటే ఉండమనండి లేదా బొమ్మనండి పెళ్లి కొడుకుని పెళ్లి మా అత్తగారిని మామగారిని నా బంధుగా నన్ను అంటే ఆ పెళ్లి పెటాకులే కాదా పెటాకులే ఎందుకంటే రెడీ అవ్వటానికి మరీ సంవత్సరాల సమయం తీసుకోకూడదు సాధారణంగా పెళ్లి కూతురుని రెడీ చేసి తీసుకురావాలంటే ఖచ్చితంగా అంటారు పెళ్లికి పిలిచినోడు అంటారు అయ్యగారు సరిగ్గా 10 గంటలకల్లా మీరు ఉండాలండి అంటారు ఎందుకు నాయన ఈగలు ముసురుతుంటే తోలుకోడనుక 10 గంటలకు వచ్చి ఏం చేయమంటావు పెళ్లి కూతురు 2 గంటలకు వస్తుంది సాధారణంగా మన క్రైస్తవ పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా 12, 12:30 అవుతుంది మాతల్లు వచ్చేసరికి వీళ్ళు వచ్చేది 10 గంటలకు వచ్చేయమంటారు అందరు నేను వాళ్ళు వచ్చేసరికి 12, 12:30 అప్పుడు మళ్ళీ అంటారు మళ్ళీ ఒక 10 నిమిషాలు చెప్పమంటారు వాక్యం 10 నిమిషాలు ఇవి కూర్చోబెడతారు తీసుకొచ్చి అదే రేపు వస్తుందండి అంటే ఎలా ఉంటుంది అంత టైం ఇస్తారా ఏదో గంట లేట్ అయిందంటే ఓకే 2 గంటలు లేట్ అయిందంటే ఓకే మన జీవితం కూడా ఎన్ని సంవత్సరాలు చెప్పండి అసలు మీరు చెప్పండి అసలు ఎన్ని సంవత్సరాలు మీరు క్రీస్తులోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది చెప్పండి ఒక లెక్క ఉందా మీకు ఒక ఐడియా ఉందా నేను బాప్తిజం పొంది 5 ఏళ్ళు దాటింది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి మాక్సిమం 5 ఏళ్ళు దాటింది అన్నవాళ్ళు 5 ఏళ్ళు పైనే అవుతుందండి అన్నవాళ్ళు 5 ఏళ్ళు లీస్ట్ 10 అవ్వచ్చు 5 పైన 10 అవ్వచ్చు 20 అవ్వచ్చు 30 అవ్వచ్చు 40 అవ్వచ్చు నాకు అనవసరం నేను పెట్టిన టైం ఎంత జస్ట్ 5 అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ నేను బాప్తిజం పొంది దాదాపు 5 ఏళ్ళు దాటిందండి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సభలో చాలామంది ఉన్నారు 5 ఏళ్ళు దాటిన వాళ్ళు సరే ఈ 5 ఏళ్ళు దాటిన మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు ఇంకా టైం ఓకేనా అంటే ఈ 5 ఏళ్లలో మీరు ప్రభుకిస్తులుగా మారిపోయారా ఇంకా మారాల్సింది ఏమైనా ఉందా మిమ్మల్ని అడుగుతున్నాను నేను చేతులెత్తిన వాళ్ళందరిని అడుగుతున్నాను ఈ 5 ఏళ్లలో మీరు ప్రభుకిస్తులుగా మారిపోయారా ఈ సమయం సరిపోయిందా వధువు సంగమానికి సిద్ధపడ్డానికి క్రీస్తు కొరకు సిద్ధపడ్డానికి ఈ సమయం సరిపోయిందా సంగమా ఇంకా సమయం కావాలంటున్నావా అలా మౌనంగా ఉండొద్దు ఏదో చెప్పండి బతికితే బతుకుతానని చెప్పండి చచ్చిపోతే చచ్చిపోతానని చెప్పండి మౌనంగా మాత్రం ఉండకండి చిరాకు వస్తుంది చెప్పండి ఏంటి అసలు ఈ 5 ఏళ్ళు సరిపోతాయా ఇంకా కావాలా వధువు సిద్ధపడడానికి వధువు సిద్ధపడడానికి ఇంకెంత సమయం కావాలని అడుగుతున్నాను నేను వరుడు రాబోతున్నాడన్న సంగతి తెలుసా వధువా నీకు వరుడు రాబోతున్నాడు వరుడు వస్తున్నాడు పెండ్లి కుమారుడు రాబోతున్నాడు మరి ఎవరు సిద్ధంగా ఉండాలి సంఘము అనేటువంటి వధువు సిద్ధంగా ఉండాలి సంఘం అంటే ఎవరు రాతి కట్టడలా రేకు షెడ్లా భవనాల అంతస్తుల ఎవరు సంఘం అంటే మనం మరి వరుడు వచ్చే సమయానికి వధువు సిద్ధంగా ఉండాలా లేకపోతే వరుడు వచ్చిన తర్వాత వెయిట్ 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 అనాలా చెప్పండి వెయిటింగ్స్ ఉంటాయా నో మోర్ వెయిటింగ్స్ అంటాడంతే ఆయన అయిపోయింది ఎండ్ అయిపోయింది ఇంకా వెయిటింగ్ అనేది ఉండదు ఇంకా ఆయన వస్తే నో వెయిటింగ్ ఆయన వచ్చేంత వరకే నీకు ఆయన వస్తే ఫైటింగే నో వెయిటింగ్ మరి 5 ఏళ్ళు అవుతుందని చెయ్యెత్తారు మళ్ళీ ఇంకో ప్రశ్న అడగనా మిమ్మల్ని 5 ఏళ్ళు నాకు సరిపోలేదండి అన్న వాళ్ళు చేయొత్తండి ఇప్పుడు ఇందాక ఎత్తున వాళ్ళే సరిపోయింది అందరికి సరిపోయిందా అందరూ రెడీగా ఉన్నారా ఇప్పుడు ప్రభు వస్తే మీరు అలా ఆగమేఘాల మీద వెళ్ళిపోతారా ప్రభు రావడమే ఆలస్యం అండి ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము ఎందుకు లేటు అంటున్నావా అయింది బైబిల్ ఉందా ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని ఉందా లేదా బైబిల్లో ఉంది మరణాథ అంటారు చాలామంది మరణాథ మరణాథ అంటే అర్థం ఏంటి అది వందనవచనం కాదు అది మరణాథ అంటే కొంతమంది వందనవచనంలో వాడతారు దాన్ని అది వందనవచనం కాదు వందనానికి వందనాలు చెప్తే సరిపోద్ది మరణాథ అంటే అర్థం ఏంటట మూల భాషలో ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని అర్థం అది అది వందనవచనంలో వాడుతున్నారు మీరు చాలామంది ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అంటే ఒక వధువు సిద్ధపడిపోయి వరుణ్ణి పిలుస్తోంది మరణాథ అని సిద్ధపాటు కలిగి పిలుస్తోంది వరుణ్ణి రావయ్యా రా ఐఎమ్ రెడీ టు కమ్ విత్ యూ నువ్వు వచ్చి నీతో పాటు నన్ను తీసుకుని వెళ్ళిపో నేను సిద్ధపడి ఉన్నాను సిద్ధపడ్డ కన్యక ఎవరు సిద్ధపాటు కలిగిన కన్యక ఐఎమ్ రెడీ మరి నువ్వు ఉన్నవాళ్ళగా 5 ఏళ్ళు సరిపోయా 5 ఏళ్ళు ఏం కరమండి 20 ఏళ్ళు కూడా సరిపోవట్లేదు చాలామందికి కొంతమంది సీనియర్ విశ్వాసులు ఉంటారు సీనియర్ విశ్వాసులు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టేశారు వాళ్ళు
ఆ బాప్తిస్మాలు కూడా ఎప్పుడో ఎవరో పెద్ద పెద్ద దైవజనుల దగ్గర ఎక్కడో తీసేసుకున్నామని చెప్తారు. అప్పటి నుంచండి సంఘంలో స్తంభం ఉందండి, స్తంభం పక్కన నేనున్నానండి అంటారు. పురాతన స్తంభంలాగా, ఒక పురాతన గోడ మాదిరి ఎప్పటి నుంచో పాతుకుపోయినండి నేను ఈ సంఘంలో, ఎప్పటి నుంచో ఉన్నానండి నేను ఇక్కడ, ఆమె సీనియర్ సిటిజన్ అని చెప్తారు. ఓకే రైట్, సీనియర్ సిటిజన్వే, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా మరి? ప్రభు వస్తే ఏ లోపం లేనిగా, ఏ లోపం లేని దానిగా, ఏ లోపం లేని వాడిగా నిన్ను కనుగొని బల నమ్మకమైన మంచి దాసుడా, అలా మంచి దాసుడా, ఐ లవ్ యూ, ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సంఘంలో, చాలా ఒద్దికైన బుద్ధి కలిగిన కన్యవి వధువువి అని నిన్ను ప్రేమించి తన అక్కును చేర్చుకుని నిన్ను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడా, రాణిస్తాడా, లేక తృణీకరింపబడిన దానవుగా, తృణీకరింపబడిన వాడవుగా నువ్వు లోపలికి రావడానికి కూడా నీకు అవకాశం లేదు, మీరెక్కడి వారో నేను మిమ్మల్ని ఎరుగను, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అని చెప్పించుకునే దుస్థితిలోనికి దిగజారిపోయి బతుకుతున్నావా? ఈ క్వశ్చన్ నీకే, టెల్ మీ ద కరెక్ట్ ఆన్సర్. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? తలుపు వేసిన తర్వాత వచ్చారట బుద్ధి లేని కన్యకలట వారు, బుద్ధి లేని కన్యకలు తలుపు బిగించబడిన తర్వాత వచ్చారు, వచ్చి తలుపు బాతున్నారు, ప్రభువా ప్లీజ్ ప్రభువా ప్లీజ్ ప్రభువా లేట్ అయిపోయింది ప్రభువా ప్లీజ్ ప్రభువా డోర్ ఓపెన్ చేయి ప్రభువా డోర్ ఓపెన్ చేయి అంటే ఆయన ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, ఐ డోంట్ నో హూ యు ఆర్, ఐ డోంట్ నో, సో గెట్ అవుట్, ఐ కాంట్ ఓపెన్ ద డోర్ నౌ, గెట్ అవుట్. సో ఎప్పుడైతే ఈ మాట యేసుక్రీస్తు నోటి వెంట జాలువారుతుందో గుండె పగిలిపోయే మాట, దేవనుకుంటున్నావు గుండె పగిలిపోయే మాట. ఇక్కడైతే మార్చిపోతే సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ పోతే మార్చి ఉంది, ఇది పోతే ఇంకోటి ఉంది, అది పోతే ఇంకోటి ఉంది, ఈ ట్రైన్ పోతే ఇంకో ట్రైన్, ఆ ఫ్లైట్ పోతే ఇంకో ఫ్లైట్, ఈ బస్సు పోతే ఇంకో బస్సు, ఈ కారు పోతే ఇంకో కారు, ఇటు పోతే ఇంకొకటి, ఆమె పోతే ఇంకొకతే, ఇది పోతే ఇంకోటి కొనుక్కుంటాం, అది పోతే ఇంకోటి తెచ్చుకుంటాం, ఇది కాకపోతే ఇంకోటి తింటాం, అది కాకపోతే ఇంకోటి తింటాం, సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నిత్య జీవానికి నో ఆప్షన్స్, నో ఆప్షన్స్, ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆప్షన్స్ ఉండవు, ఉంటాయా? ఉండవు. ఆయన వచ్చేసారంటే నో మోర్ ఆప్షన్స్, ఆయన వచ్చారంటే రెడీగా ఉండాలంటే, ఇక టైం ఇవ్వడు, టైం ఉండదు. అసలు ఇప్పటికే చాలా టైం ఇచ్చేశాడు, ఎంత టైం కావాలి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మనిషి మారడానికి, ఒక మనిషి పరిపక్వతలోనికి వెళ్ళడానికి ఎంత సమయం కావాలి? ఐదేళ్ళు అంటే ఎక్కువ కాదా? ఐదేళ్ళు ఎక్కువ కాదు చెప్పండి, చాలా ఎక్కువ కదండి. ఐదేళ్లలో రెండేళ్లకు నువ్వు పడిపోయావు అనుకుందాం, ఓకే ఇట్స్ ఓకే, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఒకవేళ నువ్వు పడిపోతే మరలా తిరిగి నిలబడమంటున్నాడు, ఆ మొదటి క్రియలు మరలా చెయ్యంటున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో దాని జ్ఞాపకానికి తెచ్చుకో, ఆ తప్పును మరలా దిద్దుకో, ఇంకెప్పుడు చేయకు, రైట్ రూట్లోకి వచ్చాయి, రాంగ్ రూట్లో ఉన్నావు, కరెక్ట్ రూట్లోకి వచ్చాయి, ఐ విల్ సేవ్ యూ, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఐ విల్ క్లియర్ దట్ సిన్స్, ఐ డోంట్ రిమెంబర్ దట్. సో ఇంత గొప్ప ఆపర్చునిటీ దేవుడిచ్చాడు, గాడ్ గివ్స్ యు ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఇంత గొప్ప ఆపర్చునిటీ దేవుడిచ్చిన తర్వాత దాన్ని కూడా మిస్లీడ్ చేస్తూ, దాన్ని కూడా దారి తప్పిస్తూ, దాన్ని కూడా వదిలేసుకుంటూ, ఇంత గొప్ప అవకాశాన్ని తృణీకరిస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందుము? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? బుద్ధిహీనుడిగా, బుద్ధిహీనురాలిగా, జ్ఞానం తెలియక, పొని వినక, పొని ఏంటి ఆ ధైర్యానికి రీజన్ ఏంటి చెప్పండి? ఏ ధైర్యంతో, ఏ ధైర్యంతో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఏ ధైర్యంతో మనం హృదయం కొవ్వి బతుకుతున్నాం? ఏ ధైర్యంతో మనం మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం? అంటే శిక్షించడు అనా, పట్టించుకోడనా? గుర్తుపెట్టుకో, లోకంలో నీకు ఎంతైనా ఉండొచ్చు కానీ ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, రిమెంబర్ దట్. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు.
ప్రమాదం అంటూ జరిగే పరిస్థితి వస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ ప్రమాద కాలమున ఏది మనతో రాదు, ఎవ్వరూ మనతో రారు. కానీ భయం లేదు మనిషికి. చదవండి ఆ మాట, పూర్తిగా చదవండి. ఎర్రవీగుతున్న దుష్టత్వమును మాని ఎక్కడ నాటబడాలి? ఇప్పుడు దేవుని మాటలు ఎక్కడ నాటబడాలి? లోపలంటే ఎక్కడ? అది లోపలంటే చొక్క జేబులో కాదు, హృదయములో నాటబడాలి. హృదయములో నాటబడాలి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు, మీ ఆత్మను రక్షించుటకు శక్తి. దేనికి ఉందట శక్తి? వాక్యానికి ఉందా శక్తి? నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికమైన మనస్సుతో అంగీకరించాలి. రిజెక్ట్ చేయకూడదు, తృణీకరించకూడదు. ఏం చేయాలి? అంగీకరించు, అంగీకరించు. మంచిదానిని అంగీకరించు, మంచిదానిని హత్తుకో, మంచిదానికి హృదయాన్ని ఇవ్వు, మంచిదాన్ని ప్రేమించవయ్యా, మంచిదానిని ప్రేమించవమ్మా. సత్యాన్ని అంగీకరించు, సత్యానికి నిలబడు, సత్యం కోసం కష్టపడు. ఈరోజే నీది, రేపు నీది కాదు. ఈరోజు మనది, రేపు మనది కాదు, రేపు మనది కాదు. అందుకే ఆ సత్యాన్ని అంగీకరించి ఆ సత్యములో కొనసాగమని చెప్తున్నాడు. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానమంటున్నాడు, లోపల నాటబడడానికి సహాయం చేసుకోమంటున్నాడు, లోపల నాటబడడానికి సిద్ధంగా ఉండమంటున్నాడు. మీ ఆత్మను అదే రక్షించగలదు, మీ ఆత్మను అదే రక్షించగలదు. తర్వాత మాట 22వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి అన్నాడు. చూడండి, మీరు విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలట, విని విడిచిపెట్టకూడదట. విని విడిచిపెడితే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట? మోసపుచ్చుకొనువారై ఉండక, కేవలం విని విడిచిపెడుతూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనువారై ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి అని ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కదా. కానీ ఈ సూత్రం మన బ్రతుకుల్లో అప్లై అవుతుందా? చాలా సందర్భాల్లో అప్లై అవుతూ వింటాం కానీ విని వదిలేస్తాం. వినిన దాని ప్రకారం ప్రవర్తించాం. కేవలం వింటే మోసపుచ్చుకుంటున్నారంటున్నాడండి. కేవలం వినోదిలేస్తే ఏం చేసుకుంటున్నారట? మిమ్మల్ని మీరు మోసం. ఈరోజు ఇంత చక్కటి వాక్యం మీకు ప్రకటింపబడుతుంది. ఇక్కడ వింటారు, విని కుర్చీలో వాక్యాన్ని పెట్టేసి వెళ్ళిపోతారు. ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు వాక్యాన్ని? ఆ ఎక్కడైతే కూర్చున్నారో అదే కుర్చీలో పెట్టేసి చక్కగా లేచి దులుపుకొని మళ్ళీ స్టైల్గా వెళ్ళిపోతారు. ఈరోజు క్రైస్తవంలో జరుగుతున్నది అదే. క్రైస్తవుడట వాక్యాన్ని ఇంటిదాకా కూడా మోసుకెళ్ళడట, చర్చిలోనే వదిలేసి వెళ్ళిపోతారట. దాన్ని ఎవరు ఎత్తుకుపోతారట? వాక్యపు దొంగ ఒకడు ఉన్నాడు, అపవాది, వాడు ఎత్తుకుపోతాడట. అందుకే చాలామంది చర్చిలోనే వాకింగ్ కొట్టేస్తాడు, చర్చిలోనే. కొంతమంది సభల్లోనే వదిలేసిపోతారు. ఇక్కడ మీరు బరకాలు కుర్చీలే వదిలేస్తారనుకుంటాం, కానీ ఏం వదిలేస్తారు? వాక్యాన్ని కూడా వదిలేస్తారు. ఏమండి, ఒక మాట అన్నాడు, ప్రవక్తల రక్తమంతయు మీ మీదకి వస్తుంది అన్నాడు యేసుక్రీస్తు. అన్నాడా లేదా? ప్రవక్తల రక్తమంతయు ఎవరి మీదకి వస్తుంది? మీ మీదకి వస్తుంది అన్నాడు. అసలు ప్రవక్తల రక్తం వీళ్ళ మీదకి ఎందుకు రావాలండి? నాకు అర్థం కాదు. వాళ్ళు పగలనక రాత్రనక పనులనక అవనక ఇవనక ఏం పట్టించుకోకుండా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడానికి నిందలు మోస్తూ అవమానాలు పోస్తూ పరిచర్యలు బతికిన వాళ్ళు. వాళ్ళు ఏ వాళ్ళు సంపాదించుకోలేరా? వాళ్ళు కూడా లోకంలో బతకలేరా? వాళ్ళు కూడా లోకంలో ఆనందించలేరా? వాళ్ళు కూడా లోకంలో సంతోషించలేరా? కానీ అవన్నీ వద్దనుకున్నారు. ఈరోజు దైవజనుడు అనగానే సమాజానికి చాలా చీప్గా ఉంటుందండి. కొంతమంది మూర్ఖులు ఏమని మాట్లాడతారు తెలుసా? దైవజనులు అనగానే అడుక్కునేవాళ్ళు అని మాట్లాడతారు. నిజమే, అడుక్కునేవాడే. ఎందుకు అడుక్కునేవాడు చెప్పన దైవజనుడు? నీ ఆత్మను రక్షించమని అడుక్కునేవాడు దైవజనుడు. నీ ఆత్మను రక్షించుకోమని అడుక్కుంటున్నాడు నీ దగ్గరకు వచ్చి. సువార్త ప్రకటించి నిన్ను అడుక్కుంటున్నాడు. నీ ఆత్మను రక్షించుకోని అడుక్కునేవాడే. నీ ఆత్మను అడుక్కుంటున్నాడు. నీ ఆత్మ రక్షణ కోసం నిన్ను అడుక్కుతున్నాడు, నిన్ను వేడుకుంటున్నాడు.
నిన్ను బ్రతిమలాడుతున్నాడు. ఏ లోకంలో ప్రవక్తలు బతకలేరా హ్యాపీగా? లోకంలో ప్రవక్తలు ఎంజాయ్ చేయలేరా హ్యాపీగా? లోకంలో సంతోషించలేరా ప్రవక్తలు హ్యాపీగా? కానీ వాళ్ళ ప్రయాస, వాళ్ళ భారం, వాళ్ళ కన్నీరు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ కష్టం, వాళ్ళ పరిచర్య అంతా దేవుని కనుసన్నల్లో నడిచింది కనుక నా పిల్లలను రక్షించటానికి ఎవరెళతారయ్యా, ఎవరెళతారు, ఎవరెళతారని అడుగుతుంటే ప్రభువా ఇదిగో నేనున్నాను ప్రభువా నన్ను పంపించని ముందుకొచ్చారు ప్రవక్తలు. ప్రభువా నన్ను పంపించి ప్రభువా నేను వెళతాను ప్రభువా నీ పిల్లల్ని రక్షించడానికి, నీ పిల్లల్ని కాపాడటానికి నేను వెళతాను ప్రభువా. మోసపోతున్న మీ పిల్లలకు మీ మాటలు ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, కాలిపోతున్న వారిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగడానికి నేను వెళతాను ప్రభువా, నన్ను పంపించు ప్రభువా అని వచ్చారు ప్రవక్తలు. అలా వచ్చిన వాళ్ళ రక్తం అంతా మీ మీదకు వస్తుంది, జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి పడిన ప్రయాసను మీరు ఖాతరు చేయలేదు, వాళ్ళను మీరు లెక్క చేయలేదు. రాళ్లతో కొట్టి చంపేశారు, రంపాలతో కోచి చంపేశారు, మాటలతో పొడిచి చంపేశారు, అవమానాలు చేసి చంపేశారు, బాధించి చంపేశారు, ఇరుకులతో ఇబ్బందులతో చచ్చిపోయారు చాలామంది సేవకులు. సంఘమా జాగ్రత్త అన్నాడు, సంఘమా జాగ్రత్త. ఒకడు మన కోసం ప్రయాసపడుతున్నాడంటే అది లోకంలో బతకలేక కాదు, బతకటానికి బోలెడన్ని దారులు ఉన్నాయి లోకంలో. కానీ ఒకడు మన కోసం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని మాట మీద గౌరవాన్ని ఉంచి, దేవుని మాటకు విధేయత చూపించి, దేవుని మాటను లెక్క చేసి లెక్క చెయ్యని వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెక్క చెయ్యండి అయ్యా లేకపోతే లెక్కలు తేల్చేస్తాడు, మీ లెక్క తేలిపోద్దని చెబుతున్న వాడే సేవకుడు. అందుకే ఆ రక్తమంతయు మీ మీదకు వస్తుంది అన్నాడు. వాళ్ళ కష్టమంతా మీ మీదకు వస్తుంది, వాళ్ళ శ్రమంతా మీ మీదకు వస్తుంది. వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం. ఒకవేళ మీరు ఈరోజు ఇక్కడ ఈ వాక్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ సభలు ఊరికే జరుగుతాయండి. తమ్ముడు జోసెఫ్ వాళ్ళ పిల్లలు, సంఘం అంత కష్టపడి, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కష్టపడి ఇంత ఘనంగా ఇక్కడ సభలు జరిగిస్తున్నారు ఈ ప్రాంతంలో ఎందుకు? వాళ్ళు ఏమైనా ఆశించా? ఆశించా? పోనీ మీరు ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? ఏం లేదే. ఉచితంగా ఇవన్నీ సిద్ధం చేసి లైటింగ్ పెట్టి బరకాలు వేసి మీరు కూర్చోవడానికి కుర్చీలు అద్దెకి తెచ్చి ఈ స్టేజ్ సిద్ధం చేసి సేవకుల్ని దూర ప్రాంతాల నుండి పిలిపించి బోలెడంత ఖర్చు చేసి ఈ సభల నిర్వహణ వెనకున్నది ఏంటి, వాళ్ళ ఆంతర్యం ఏంటి అంటే మీలో కొందరైనా ప్రభువుకు దగ్గర అవ్వాలి అన్న ఒక్క ఆశ తప్ప మరోటి కాదు. అప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ రక్తం మన మీదకి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుందండి. తీర్పు దినాన మనం లెక్క చెప్పాలి. తీర్పు దినాన మనల్ని ప్రభువు నిలదీస్తే, మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలి. భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారంగా జీవించడం ఈజీయే, అదేం కష్టపడక్కర్లా. ఎందుకంటే మనకు అలవాటైన విద్య అది. కొత్త విద్య ఏమైనా నేర్చుకోవాలా? లోకంలో బతకడం ఏమైనా అలవాట్లేని విద్య మనకి? చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. లోకంలో బతకడం ఏమైనా అలవాట్లేని విద్య మనకి? చిన్నప్పటి నుంచి అలవాటైన విద్యే. దేవుని కోసం బతకటమే అలవాట్లేదు మనకి. ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకున్నాం దేవుళ్ళకి వచ్చి, కానీ ఉండలేక జారిపోయాం. ఉండలేక, ఇక్కడ ఉండలేకపోతున్నాం మనం, ఇక్కడ బతకలేకపోతున్నాం, ఇక్కడ జీవించలేకపోతున్నాం. అందుకేనట ఆనాడు అన్నారట, యెహో మాటలు మాకు భారమైనవి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడు, నా మాటలు కాదురా భారమైనవి, మీ బ్రతుకులరా భారమైనవి అన్నాడు ఆయన. నా మాటలు భారమైనవి కావు, నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది, నేనేం మీ మీద భారాన్ని మోపలేదు. అరే నాలోనికి వచ్చి నీతిగా బతకండి అన్నాను తప్ప మిమ్మల్ని ఏమైనా పాడు చేశానని? ఏమైనా ఏ యవనస్తులారా మీరు చెప్పండి, క్రీస్తులోకి వస్తే క్రీస్తు ఏమైనా మిమ్మల్ని పాడు చేశాడా? ఆయన మీ మీద ఏమైనా దొంగలు దోలాలు మోపాడా? ఏమైనా రోజు మీ చేత ఏమైనా బస్తాలు మోయించే పని ఏమైనా పెట్టాడా? బ్రతుకును మార్చుకోమన్నాడు, నీతిగా బ్రతకమన్నాడు, యథార్థంగా బ్రతకమన్నాడు, వాక్యాన్ని అనుసరించమన్నాడు. విని విడిచిపెట్టి పోకండి రా నాయన, వినిన దాని ప్రకారంగా ప్రవర్తించండి. ఇంకెన్ని సంవత్సరాలు రా నువ్వు రెడీ అవ్వడానికి పడుతుందని అడుగుతున్నాడు. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది నువ్వు రెడీ అవ్వడానికి? 10 ఏళ్ళు కావాలా, 20 ఏళ్ళు కావాలా, 30 ఏళ్ళు కావాలా, 100 ఏళ్ళు సరిపోవా? ఇంకెన్నాళ్ళు దీర్ఘశాంతంతో నీ వైపు చూడాలి?
ఇంకెన్నాళ్ళు దీర్ఘశాంతంతో నీ వైపు చూస్తూ ఎదురు చూడాలి ఆయన? ఎప్పుడు ఆయన ఆవేదన నీకు అర్థం అవుద్ది? ఒక కన్న తండ్రి కన్నీరు నీకు ఎప్పుడు అర్థం అవుద్ది? మూడేండ్ల నుండి ఈ చెట్టును ఫలములు వెతుకుచున్నాను, మూడేళ్ల నుంచి, మూడేళ్ళు అదే ఎక్కువ అన్నాడు ఆయన. నువ్వు ఐదేళ్ళకి ఇంకా ఏమీ లేదంటున్నావు. ఆయన మూడేళ్ల నుంచి ఈ చెట్టును ఫలాలు వెతుకుచున్నాను, మూడేళ్ళు గడిచిపోయింది, ఒక పండైనా వచ్చిందని ఆయన, ఒక ఫలమైనా ఉందా ఆత్మఫలంలో? ఏ ఫలమైనా కనబడుతుందా ఇక్కడంటే? ప్రేమ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, దీర్ఘశాంతం లేదు, మంచితనం లేదు, విశ్వాసం లేదు, సాత్వికం లేదు, ఆశానిగ్రహం లేదు, దయాళత్వం లేదు, ఏమీ లేదు. మరేముంది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని ఏదైతే గలతీ పత్రిక 5:19 చెప్తున్నాడో, ఆ స్పష్టమైన కార్యాలు స్పష్టంగా మన బతుకుల్లో కనబడుతుంటే ఇక ప్రభుకి సంతోషం ఎక్కడుంది? ప్రభుకి ఆనందం ఎక్కడుంది? స్పష్టంగా కనబడుతున్న దౌర్భాగ్యపు కార్యక్రమాలను చూసి ఆయన ఆనందించాలా? అందుక ఆయన నీకోసం ఈ లోకానికి వచ్చింది, అందుక తన రక్తాన్ని చిందించింది, అందుక నేను సంఘం అనే ద్రాక్ష తోటలోనికి రానిచ్చింది, సంఘములో నిన్ను నాటాడు ఒక మొక్కగా. ప్రపంచంలో ఎందరికో లేని భాగ్యం ఈరోజు నీకు నాకు దొరికిందంటే అది ఎంత గొప్ప అదృష్టం! ఎప్పుడైనా ఆలోచించావా అది ఎంత గొప్ప అదృష్టం? అలాంటి గొప్పదైన అదృష్టాన్ని ప్రభు మనకిచ్చి నా సంఘంలో మంచి ద్రాక్ష తీగవలే నువ్వు ఫలించాలి నాయన అని కోరితే ఆ ఫలింపుకు కూడా నొప్పులు వచ్చేస్తాయని నీకు ప్రసవేదన పడిపోతున్నావు దేవుని కోసం బతకడానికి. ఈరోజు చాలామంది దేవుని కోసం బతకడానికి ప్రసవేదన పడిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు లోకాన్ని ప్రేమించి. కానీ లోకం ఎక్కువసేపు ఉండదు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇదంతా మాయ, ఇదంతా మాయ. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేవు, కొంతకాలమే మన ఆటలు. ఆ తర్వాత మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. చూడండి అక్కడ ఏమంటాడంటే, ఎవడైనను వాక్యాన్ని కేవలం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే, ప్రవర్తింపని వాడైతే, ఎవడట వీడు? వాక్యాన్ని వింటాడట కానీ ఏం చేయడట? దాని ప్రకారం ప్రవర్తించడట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, చాలామంది ఉంటారు. నచ్చితే తీసుకుంటారు వాక్యాన్ని, నచ్చకపోతే వదిలేస్తారు. ఇదేమైనా బట్టల కుట్లో చొక్కా అండి? నచ్చితే తీసుకోవడానికి, నచ్చకపోతే ఉద్దేశం వచ్చేయడానికి? వాక్యం అండి. నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? తీసుకోవాలి. తిండనుకో, నాకు బూరు నచ్చలేదండి గారి తింటానో, గారి నచ్చలేదండి బూరు తింటానో చెప్పొచ్చు. తిండి కాబట్టి నాకు కాకరకాయ నచ్చదు చిక్కుడికాయ కావాలనో, చిక్కుడికాయ నచ్చదు బీరకాయ కావాలనో, అది రేదు నచ్చదు కోడికూర కావాలనో చెప్పుకో, అది నీ ఇష్టం, నీ తిండి. కానీ వాక్యం దగ్గర నాకు ఇది నచ్చదు అనడానికి లేదు, నచ్చదండని కుదరతో చచ్చినట్టు దాన్ని తీసుకోవాలంతే. ఆయన నేను అలా ఉండమనటంలో ఆయనకి ఏమైనా మేలా, నీకు మేలా? నీకే కదా మేలు. డాక్టర్ గారు చేదైన మందులు ఇచ్చారు, తీయటి మందులు ఇచ్చారు. ఒక్కోసారి తీయటి మందులు ఇచ్చినా నీ బాగు కోసమే, చేదైన మందులు ఇచ్చినా నీ బాగు కోసమే, ఒక్కోసారి సూది మందు ఇచ్చినా నీ బాగు కోసమే, ఒక్కోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అలాంటి శోధన, అలాంటి బాధ, ఆ బాధ గుండా నిన్ను నడిపించినా, ఆ శోధన గుండా నిన్ను నడిపించినా, అది కూడా ఎవరి మంచి కోసం? నీ మంచి కోసమే కదా నాయన. వైద్యుడు ఎప్పుడు నీ మంచి కోసమే ఆలోచిస్తాడు, దేవుడు ఎప్పుడు నీ మంచి కోసమే ఆలోచిస్తాడు. దేవుడికి నువ్వంటే ప్రేమ, అందుకే నువ్వు బాగుండాలని కోరుతున్నాడు. నాకు అర్థమవుతుంది నువ్వంటే ప్రేమ కాబట్టి ఈరోజు ఇంత గొప్ప వాక్యాన్ని మీ అందరికీ వినిపింపజేస్తున్నాడు. మిమ్మల్ని ఆయన పనిలో పాలిభాగస్తుని చేస్తున్నాడు. మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇంతమంది పిల్లల కష్టార్జితంతో ఈ గొప్ప కార్యాన్ని ఇక్కడ జరిగింపజేస్తున్నాడు. మరి నువ్వు ఆలోచించి రాత్రి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కేవలం వినివారు మాత్రమే ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. కొందరు అన్నాడట, పొలంలోనికి వెళ్ళి పనికి పోరా అని చెప్పాడట. వాడు ఏమన్నాడట? వెళతాను తండ్రి అన్నాడట, కానీ వెళ్ళలేదట. వెళతాను తండ్రి అని చెప్పిన వాడు ఏం చేయలేదు? వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఏంటి? విన్నాడు కానీ విని దాని ప్రకారం ఏం చేయలేదు? ప్రవర్తించలేదు. సరిగదా, అబద్ధం చెప్పాడు, వెళతానని అబద్ధం చెప్పాడు కానీ వెళ్ళలేదు. దేవుని కొరకు బ్రతుకుతానని మీరు సమర్పణ చేసేస్తుంటారు సభ అయిపోయిన తర్వాత, కానీ చెయ్యరు. ఈ డబల్ మైండ్ పీపుల్కి చాలా కష్టం అండి, వాళ్ళతో డబల్ మైండెడ్ పీపుల్తో చాలా కష్టం. వాళ్ళు ఏమంటారంటే చూడండి, మీకు అప్పుడప్పుడు డబల్ మైండ్ పీపుల్ కనబడుతుంటారు, గిల్టీ ఫీల్ అవుతుంటారు లోపలాళ్ళు. గిల్టీ అంటే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. వాడు రాత్రికి తాగేసి వస్తాడు ఇంటికి. తాగేసిన తర్వాత తాగినంతసేపు తాగాలి తాగాలి తాగాలని బలమైన కోరిక వెంటాడుతూ ఉంటుంది. తాగేసిన తర్వాత అనవసరంగా తాగాను అనవసరంగా తాగాను అనవసరంగా తాగాను మానేయాలి మానేయాలి మానేయాలని అదొకటి వెంటాడుతుంటుంది. దీన్ని గిల్టీ ఫీలింగ్ అంటారు. అంటే చేసేటప్పుడేమో సంతోషంగా చేసేస్తాడు, చేసేసిన తర్వాత మాత్రం దానికి బడి ఎడుతుంటాడు. అప్పుడు ఇంటికి వచ్చి ఒట్లేస్తుంటాడు. ఒట్లేసేవాడిని ఎప్పుడు నమ్మకంటే దొంగడు. ఇంటికి వచ్చి ఒట్లేస్తాడు, ఇదిగో పిల్లల మీద ఒట్టే, ఇంకా రేపటి నుంచి తాగనే, అసలు నీ మీద ఒట్టే బాబు అంటాడు. ఇంకా నా మీద ఒట్టే అంటాడు. పాప సచ్చిందో బతికిందో తెలియదు, మా అమ్మ మీద ఉట్టంటాడు, మా నాన్న మీద ఉట్టంటాడు, రేపటి నుంచి తాగనంటాడు.
ఆ రోజంతా బాధపడిపోతాడు. పొద్దున్నేస్తాడు అప్పుడు బాధపడిపోతాడు, మధ్యాహ్నం భోజనం చేస్తూ బాధపడిపోతాడు, సాయంత్రం అయ్యేసరికి గంట కొట్టేస్తుంటుంది, 5-6 అయ్యేసరికి టంగ్ 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 మనం మోగుతుంటా. ఆ రోజు ఇంకా పీక్కొని 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 లాక్కొని పీక్కొని ఏమనుకుంటాడంటే ఇంక ఒక్కరోజుకి తాగి మానేద్దాంలే అని వెళ్ళిపోతాడు. మనసు వద్దంటుంది, మళ్ళీ కావాలంటుంది, వెళ్తాడు తాగేస్తాడు పీకల దాకా. అప్పుడు మళ్ళీ ఏడుపు మొదలెడతాడు, ఇంటికి వచ్చి తలగొట్టేసుకుంటుంటాడు, ఒకడు ఇంటికి వచ్చి గుండెలు బాధ వేసుకుంటుంటాడు, పెళ్ళం చేయి చేతి పట్టుకుని కొట్టవేనని కొట్టు నన్ను కొట్టు అంటాడు. నిజంగా కొట్టేయండి, దరిద్రం వదిలిపోద్దు. అంటే ఏంటి ఈ స్వభావం ఏంటంటే గిల్టీ. ఎందుకు ఆ గిల్టీ ఫీలింగ్ నీకంటే అని నీ ఆలోచన డబల్ మైండ్. డబల్ మైండా, డబల్ సిమ్ కార్డా? నువ్వు మొబైల్లోనే కాదు, నీ బతుకులో కూడా 2 సిమ్ కార్డులు ఉన్నాయా? ఇలా డబల్ మైండ్ పీపుల్, ఎవరైనా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏ తప్పైనా సరే చేసేటప్పుడు చేసేస్తారండి, చేసేసాక బాధపడుతుంటారు. చేసేటప్పుడు చేసేస్తారు, అది వ్యభిచారమా, జారత్వమా, దొంగతనమా, అబద్ధమా, మోసమా, ఇంకోట ఇంకోట ఇంకోట, చేసేటప్పుడు కావాలని చేసేస్తారు. చేసేసిన తర్వాత ఏడుస్తుంటారు, పోనీది మళ్ళీ ఆగిపోతుందంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంటుంది, బ్రతుకులో మళ్ళీ అదే రిపీట్ అవుతుంటుంది. చూడకూడదు అనుకుంటాడు చూసేస్తుంటాడు, చేయకూడదు అనుకుంటాడు చేసేస్తుంటాడు, మింగకూడదు అనుకుంటాడు మింగేస్తుంటాడు, తినకూడదు అనుకుంటాడు తినేస్తుంటాడు, తాకూడదు అనుకుంటాడు తాకేస్తుంటాడు, వెళ్ళకూడదు అనుకుంటాడు వెళ్ళిపోతుంటాడు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంటాడు, గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు. ఈ డబుల్ మైండెడ్ పీపుల్ చాలా కష్టం. అది నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది ఏ పనైనా సరే ఇష్టపూర్వకంగా చేయాలి, గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు చేసేటప్పుడు. ఆ గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు అంటే ఏ పని అయి ఉండాలి? మంచి పని అయి ఉండాలి. చెడ్డ పనికి ఎప్పుడు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? చెడ్డ పని చేసి ఆనందం ఫీల్ అయ్యేవాడు ఎవడుంటాడండి? ఎవడో సైకోగడ్ అయితే అయి ఉంటాడు, సాడిస్ట్ అయితే అయి ఉంటాడు అలాగా. కానీ మంచి పనికి ఎవడు గిల్టీ ఫీల్ అవడగా? సో నువ్వు గిల్టీ ఫీల్ అవుతున్నావు అంటే డబల్ మైండ్ వచ్చింది అంటే అది తప్పు. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆనందంతో చేయి, సంతోషంతో చేయి, హృదయపూర్వకంగా చేయి. చేసిన దానికి మళ్ళీ గిల్టీ ఫీల్ అయ్యేలా చేయకు. అర్థమవుతుందా నీకు? సో అలా చెయ్యాలంటే మంచి చేయాలి. ఏమండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వాడు అద్దం ముందుకు వెళ్ళాడట, తన సహజ ముఖాన్ని చూసుకున్నాడట, అలాంటి వాడిని పోలి ఉన్నాడట. వాడు తనను చూచుకొని బయటికి పోయిన తర్వాత తాను ఎట్టివాడు వెంటనే మరిచిపోతాడు కదా, మరిచిపోతాడా మరిచిపోడా? ఇప్పుడు మీరు అందరూ అద్దాల్లో ముఖాలు చూసుకుని వచ్చారు, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇందాక అద్దంలో చూసుకున్నట్టు ఉందా, ఎలా ఉందా ముఖం అనేది ఇప్పుడు నువ్వు చెప్పమంటే చెప్పగలవా? మర్చిపోయావా? ఆల్రెడీ మర్చిపోయాం, ఎప్పుడో ఇంటి దగ్గర చూసుకుని వచ్చాం, ఇక్కడికి వచ్చే ముందు చూసుకుని వచ్చాం, వచ్చి 2-3 గంటలు అవుతుంది, బయటకు వచ్చాక వెంటనే మర్చిపోయాం. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అద్దం ముందు ఉండగానే ఆ ప్రతిబింబాన్ని గుర్తుపెట్టుకున్నాం, అది మన కళ్ళల్లో కదలాడుతుంది, మన కళ్ళల్లో సర్క్యులేట్ అవుతుంది ఎప్పుడు, దాని ముందు ఉన్నప్పుడు. దాని నుంచి బయటకు వచ్చాక ఇంకా దాని గొడవ లేదు, మన మైండ్లో అది లేదు, మన మైండ్లో ఆ ప్రతిబింబం లేదు, మన మైండ్లో మన గురించి మొత్తం మర్చిపోయాం. వచ్చేసాం అంతే బయట తిరుగుతున్నాం, చక్కగా కూర్చున్నాం, ఇప్పుడు నేను గుర్తు చేశాను కాబట్టి మీకు ఏదో ఆలోచన వచ్చింది, కానీ మామూలుగా అయితే మీరు అందరూ మర్చిపోయారు మిమ్మల్ని గురించి. మీ ముఖం ఎలా ఉందో, ముక్కు ఎలా ఉందో, నోరు ఎలా ఉందో, పళ్ళు ఎలా ఉన్నాయో, జుట్టు ఎలా ఉందో, అన్నీ మర్చిపోయారు. కానీ అద్దం ముందు ఉన్నప్పుడు మాత్రం అన్నీ చూసుకున్నారు. అదే వాక్యానికి అప్లై చేసుకుంటే ఎంత నష్టపోతారో తెలుసా? ఇప్పుడు నేను మీ ముందు దాదాపు గంట పైనుంచే మాట్లాడుతున్నాను, మీరందరూ ప్రశాంతంగా కూర్చొని వింటున్నారు. నా శక్తి అంత ఖర్చు అవుతుంది ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, నా బుర్ర పనిచేస్తుంది, బాడీ పనిచేస్తుంది. సో దేవుని వాక్యాన్ని మీ హృదయాలలోనికి పంపించడానికి నేను నానా తంటాలు పడుతున్నాను ఇక్కడ, మీ హృదయాల్లోనికి పంపించాలన్నది నా ఆకాంక్ష. సో మీరు ఇంత విన్న తర్వాత ఇక్కడ వదిలేసిపోయారు అనుకోండి, నా రక్తం కూడా మీ మీదకి వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. అందులో రేపు పొద్దున తీర్పు దిన అని అంటాడు, ఒక సేవకుడు వచ్చాడు నీ ముందు నిలబడ్డాడు, ఖచ్చితంగా మాట్లాడాడు కానీ నువ్వు అప్పుడు కూడా బ్రతుకు మార్చుకోలేదు, మనసు మార్చుకోలేదు, నీకు నచ్చినట్టే పోయావు. అందుకని అంటాడు అతని రక్తము కూడా నీ మీదకే వస్తుంది, ఇక్కడ కష్టపడిన పిల్లల రక్తం కూడా మీ మీదకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కష్టపడాలి ఎండనక వాననక, ఈ ఎండలో శ్రమపడి బరకాలు వేసి కుర్చీలు సర్దుకుని లైటింగ్ సౌండ్ సిస్టమ్ అన్నీ అరేంజ్ చేసుకుని వచ్చిన వాళ్ళకన్నీ వస్తువులు సమకూర్చి వాళ్ళ దగ్గర ఉన్న కష్టాన్నంతటిని ఖర్చు చేసి ప్రతి రూపాయి ఖర్చు చేసి నిజంగా వాళ్ళది మంచి మనస్సే. ఎందుకు మంచి మనస్సు అని చెప్తున్నానంటే ఈ 2 రోజులు మొదటి రోజు కానుకలు ఈ సభల కోసం వాడేశారు. ఈ 2 రోజుల కానుకల్లో ప్రతి రూపాయి ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్కి సంబంధించి కడుతున్న స్కూల్ కోసం అన్న విరాళంగా ఇచ్చేస్తాం. మీరు ఎంత అయితే ఇస్తారో అంత. ఎవరైనా వదులుతారో చెప్పండి, సభలు చేసేవాళ్ళు ఒక్క రూపాయి వదలరు. కానీ మంచి పని కోసం సిద్ధంగా ఉన్న వాళ్ళ రక్తం, మరి ఆ రక్తం మీ మీదకు వస్తుందా రాదా? వదిలేసి వెళ్ళిపోతే వస్తుందండో, నేను మొహమాటం లేని బోధకుండి నేను గుర్తుపెట్టుకోండి.
నాకు అసలు మోమాటమే ఉండదు. నేను మోమాటం లేకుండా చెప్తున్నాను, ఇక్కడే మీరు వాక్యాన్ని వదిలేసి వెళ్ళిపోతే కష్టపడ్డ వాళ్ళ రక్తమంతయు మీ మీదకు వస్తుంది. అదే క్రీస్తు బోధ. ఎందుకంటే మన నిమిత్తం ఒకడు కష్టపడ్డాడు, మన నిమిత్తం ఒకడు శ్రమ పడ్డాడు, మన మంచి కోసం ఒకడు ఆరాటపడ్డాడు, కానీ అది మనం పెడచివని పెట్టాం, వినలేదు. రేపు పొద్దున తీర్పు దినాన్ని దేవుళ్ళు ఎక్కడుగుతాడు? ఇదిగో ఆ రోజు నువ్వు పలానా సభలో, పలానా ఏలూరు దగ్గర ఉన్నటువంటి గంగనగూడెంలో సభ జరిగినప్పుడు 3 రోజుల పాటు నీకు వాక్యం వినిపింపజేశాను కదా, ఎరువు వేశాను కదా, చెట్టు ఫలించాలని నీకు ఎరువు వేయించాను కదా, ఎరువు వేసిన వాడు వేయడానికి కష్టపడిన పిల్లలు అందరూ కలిసి నీ కోసం కష్టపడ్డారు కదా. అవును ప్రభువా, మరి నువ్వు ఏం చేసావు? అక్కడే వదిలేసి వచ్చేసాను కదా ప్రభువా. నేను వెళ్ళాను కానీ ప్రభువా ఏమీ తెచ్చుకోలేదు ప్రభువా. వాళ్ళు నాకు ఏదైతే ఇచ్చారో మళ్ళీ చక్కగా అక్కడే పెట్టేసి వచ్చేసాను ప్రభువా. నేను వట్టికుండగా వెళ్ళాను ప్రభువా. ఆ మరల ఇంటికి ఎలా వచ్చాను ప్రభువా? వట్టికుండగానే వచ్చాను ప్రభువా. నిండుకుండగా రాలేదు ప్రభువా. నన్ను అడగడానికి నువ్వు సరిపోవు ప్రభువా అన్నాడు అనుకో, కొండ పగిలిపోద్ది. జాగ్రత్త, ఆ కొండ పగిలిపోద్ది, అంతే, ముక్క ముక్కలైపోద్ది, ఇంకంతే. నేను వట్టికుండగా వచ్చి వట్టికుండగా పొమ్మని చెప్పలేదు ఆయన. మరేమన్నాడు? వట్టికుండగా వచ్చి నిండుకుండగా వెళ్ళు, ఆశీర్వదింపబడతావు అన్నాడు, దీవించబడతావు అన్నాడు. ఆ పరసంబంధమైన దీవెనలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నువ్వు నీ కుటుంబం శ్రేష్టమైన ద్రాక్షావల్లులుగా వర్ధిల్లుతారు. అలా వర్ధిల్లాలనే దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దీవెన కావాలా శాపం కావాలా అంటే నాకు దీవెనొద్దు ప్రభువా, శాపమే కావాలని కోరుకుంటున్నాం. అలా ఉండొద్దు ప్రియమైన దేవుని ప్రజలారా. ఈ విశ్వాస యాత్రలో శిక్షణ పొందండి, బలంగా బలంగా దేవుని సన్నిధిలో నాటపడండి. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే అవకాశాలు రావండి, రావు. మీరు అనుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ వస్తాయిలేండి చూద్దాంలేండి అని. ఏమో కరోనా టైంలో పిట్టల్లా రాలిపోయారు మనవాళ్ళే. వాళ్ళు అనుకుని ఉంటారు ఇంకో 10 ఏళ్ళు గ్యారంటీ, ఇంకొక 100 ఏళ్ళు గ్యారంటీ అని. గ్యారంటీ అనుకున్న వాడికి నో గ్యారంటీ. ఇప్పుడు మనం అలాగే అనుకుంటున్నాం, గ్యారంటీ గ్యారంటీ అని. ఏమో చెప్పలేము, నో గ్యారంటీ. ఏ క్షణమునేమి సంభవించునో మీకు తెలీదు, రేపేమి సంభవించునో మీరు ఎరుగురు. కాబట్టి బీ కేర్ఫుల్. ఎత్తబడిన ప్రతి మాట నీ కోసమే, మళ్ళీ చెప్తున్నా నీ కోసమే దేవుడు మాట్లాడి రాత్రి. విని బాగుపడతావా, వినకుండా బోర్లా పడతావా? చాయిస్ ఈజ్ యువర్స్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఎంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ఎత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. మీ తట్టు తిప్పుకోండి తండ్రి, మీకు అనుకూలమైన పిల్లలుగా మార్చండి. మీ సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ కష్టపడుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, రేపు ముఖ్యంగా ప్రభు ఈ సభలు చివరి రోజు సభ మీకు మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించమని ప్రాధేయపడుతూ, మీ దాసునిగా నాకు శక్తిని బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థన మనవలు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మీ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.